ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం దుమారం లేపుతుంది పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేయగా ఆ ఛాన్సే లేదంటూ జగన్ సర్కార్ నో చెప్తుంది ఎస్ఈసి ఎన్నికలపై షెడ్యూల్పై హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు కావడంతో హౌస్ మోషన్ దాఖలు చేయనుంది న్యాయపరమైన పత్రాలు సిద్ధం చేసి ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో న్యాయమూర్తి ఇంటి దగ్గరే హౌస్ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది జగన్ సర్కార్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది అందుకు సంబంధించిన పత్రాలతో న్యాయమూర్తి నివేశం వద్ద వేచి ఉన్నారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేసింది పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్సిసి షెడ్యూల్ ప్రవేశపెట్టేసింది ఎన్నికల కోడ్ కూడా ఈ శనివారం నుంచే అమలయింది కొన్ని ప్రాంతాల్లో రాజకీయ నాయకులు విగ్రహాలకు ముసుగులు కూడా ధరిస్తున్నారు నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు ఈ నెల ఇరవై మూడున తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని అలాగే ఇరవై ఏడున రెండో దశ ఎన్నికల నోటిఫికేషన్ వదులుతామని ముప్పై ఒకటిన మరో దశ అలాగే ఫిబ్రవరి నాలుగున నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని నిమ్మగడ్డ ప్రకటించారు ఫిబ్రవరి ఐదు పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి తొమ్మిదిలో రెండో దఫా అలాగే పదమూడున మూడో దప పదిహేడున నాలుగో దప పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు జగన్ ప్రభుత్వం ఎన్నికల నోటిఫికేషన్ ఎలా ఎదుర్కొంటుందో వాళ్ళు వేసే పిటిషన్ ను న్యాయమూర్తి ఏ విధంగా స్పందించి తీర్పిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది ఈ నోటిఫికేషన్ విడుదల కావడంతో జగన్ నెల్లూరులో చేపడుతున్న రెండో విడత అమ్మఒడి కార్యక్రమానికి కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి న్యాయమూర్తి ఇచ్చే తీర్పుపైనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి